తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో గురు పూజోత్సవం రోజున గురువులు జీతాలు లేక ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన బయటపెట్టారు. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి కరోనా కారణంగా యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడంతో నిరసన చేపట్టారు. కరోనా కారణంగా యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని నాన్ టీచింగ్ అధ్యక్షుడు వై వీరస్వామి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ యాజమాన్యాల నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండల తహసీల్దార్కి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. టీచర్స్ లెక్చరర్స్ అనేటువంటి వారు ఎటువంటి ఉపాధి లేకుండా తమ జీవనాన్ని కొనసాగించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి ప్రభుత్వం తరఫున మేమందరికీ కూడా ప్రభుత్వానికి మేమందరం కూడా నివేదికపత్రం అందజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందించలేదు. అయితే యాజమాన్యాలు కూడా గత మార్చి నుంచి కూడా ఎటువంటి జీతభత్యాలు చెల్లించుకోవడం వల్ల చాలామంది టీచర్స్ లెక్చరర్స్ అందరూ కూడా కొంతమంది పనిచేయగలిగిన వారు పని పాటలకు వెళ్ళి తన జీవితాన్ని కొనసాగించుకున్నారు. చాలామంది అయితే దాదాపుగా ఒక 20 మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఈ యొక్క అవకాశం దీనికి సంబంధించి ప్రభుత్వం మాకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రైవేట్ ఉద్యోగులు కూడా గుర్తింపును మంజూరు చేసి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ ప్రాంతం సమయంలో రావాల్సినటువంటి జీతాలు యాజమాన్యాల ద్వారా చెల్లించడం కానీ లేదా ప్రభుత్వం మాకు జీరో వడ్డీకే రుణాలు మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాలలు తెరిచే వరకు కూడా ప్రభుత్వం తమ కార్యకలాపాలు కొనసాగించాలని ఇక్కడ పీటీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ యొక్క